Tobacco use leads to cancer, heart attacks, lung disorders, and other deadly diseases. The characters shown in this film or program do not support the use of any type of tobacco products such as bidi, cigarettes, kheni, zarda, etc., or their promotion in any manner. మేము రోజుకి దాదాపు 50 మంది పేషెంట్లను చూస్తాం, అంటే నెలకి 1000 మందికి పైగా. నోటి క్యాన్సర్ పేషెంట్లలో 80 నుంచి 90% మంది పొగాకు నమ్ముతున్న వాళ్ళే. ఇది ముఖేష్ కథ. నా పేరు ముఖేష్. నేను ఒకే సంవత్సరం గుట్కా నమలేను. ఇప్పుడు నాకు నోటి క్యాన్సర్ ఆపరేషన్ జరుగుతోంది. బహుశా నేను ఇంకా మాట్లాడలేకపోవచ్చు. దురదృష్టం కొద్దీ ముఖేష్ ని కాపాడలేకపోయాం. అతని వయస్సు 24 ఏళ్ళే. కేని, పాన్, గుట్కా, పాన్ మసాలా ఇవన్నీ ప్రాణాంతకం. స్వతంత్రం రావడానికి పొడుపు మన భారతదేశంలో ఆంగ్లేయులు తేనీరుని ప్రవేశపెట్టాలని, పర్వతాలలో ఉండే అడవుల్ని నాశనం చేసి తేనీరు తోటల్ని ఏర్పరచాలనుకున్నారు. ప్రాణాలను పణంగా పెట్టి ఆ కఠినమైన పని చేయడానికి అప్పటి దక్షిణ ప్రాంతానికి చెందిన పలు ప్రదేశాలలో నివసిస్తున్న గ్రామస్తుల్ని బానిసలుగా తీసుకెళ్లారు. కరువు నుంచి బయటపడడానికి మరో దారి తెలియక తాము పుట్టిన స్వగ్రామాన్ని విడిచి లక్షలాది అమాయక ప్రజలు. నేడు మనం వేడివేడిగా తాగే తేనీరు కోసం నాడు రక్తం చిందించిన ఆ అమాయక గ్రామస్తుల వాస్తవ గాథ.
మన బుల్లయ్య కొడుకు గంగరాజుకి సుబ్బన్న కూతురు కరిలచ్చనిచ్చి వచ్చే శ్రావణ మాసం 7వ రోజు శుక్రవారం నాడు పెళ్లి చేయాలని నిర్ణయించారు దయమైలారా. అందువలన వాళ్ళు మీళ్లలో జరిగిన మంచి చెడ్డలకి చేసిన ఏళ్ళని మర్చిపోకుండా గుర్తుంచుకొని ఇప్పుడు ఒళ్ళు దగ్గరెట్టుకుని మీ వంతు మీరు చేయాలని కోరుకుంటున్నారు దయామైల. దండరో కొట్టే పని మాత్రం చూడు, ఏడసాన్ని మేము చూసుకుంటాం పో. నీ డబ్బు సప్పటికే సెవులు సిరిగి సేట అయిపోతున్నాయి, ఇక్కడికి ఎందుకురా వచ్చి సోకాండాలు పెడతావు? ఒసే ముసల్దానా, నీ చావు నువ్వు చస్తానన్నా తలకొరికి చచ్చి నీ కొడుకు వచ్చి పెడతాడా? దానికి నేనేగా ఉంటుని. నువ్వు చెప్పేది కూడా నిజమేలేరా పేరయ్యా? వదినా, సూర్యుడు నడినెత్తుకు వచ్చి దగ్గ పోయలిగించలా, అసలే ముసల్ది రేపో మాపో అన్నట్టుంది. తాలిబోటు సరిపోదు, పెద్ద మోగు తాడుగట్టి లేపు. నీ అల్లుడు చేసుకుంటాన నిన్ను ఓరు తెలిసి అడుగుతున్నాడే, చేసుకోమంటావా? నీ లక్క పెడతా మోహన్కి రాజు కావచ్చు వచ్చాడా? నోరు సచ్చినాడా? నీకు నోరు సాగుతోంది రాయ్. అరే పుడతా, రాజు వచ్చారా? నా అల్లుడికి ఏ పేరు పెట్టావక్క? అదిగా వాళ్ళ బాబు పేరే. అరే నువ్వు ఇక్కడే ఉన్నావా? సూరేమో చెప్పాడు నువ్వు మూడు పుట్ల తిరిగి తొంగుంటున్నావు, పనికెళ్ళట్లేదని నాకే పరవతలకే తిన్నగా వచ్చి సెట్లు చేయడుతున్నాడు. పెట్టకుండా తింటే నీకే కడుపు నమ్మొస్తుంది. నాకేం లోట్లేదు, వస్తావక్క. ఏమయ్యో నువ్వు మడిసావేనా? ఆ ఏ రోడ్డు పట్టుకొని అలా తన్నావు? చెప్పేది బాగా గుర్తుంచుకోండి, మా సార్ మంగమ్మ పెళ్లికి ముందు రోజే వచ్చేయాల, మర్చిపోకండి, వెళ్ళండి. అట్టగానయ్యా. చిత్తమయ్యా. ఉంటానయ్యా. పదమా, రాజు వచ్చాడు. రండి రాజుగారా. ఏరీ మీ మంత్రి గారు ఎక్కడా? మా మంత్రి సంగతి సరే, తమరి మంత్రి గారు పంచు నుంచి తొంగి తొంగి చూస్తున్నారు చూసుకో. వసాయి పెద్దమ్మా, నీ చెవులు బొక్కడిపోయాయేంటి? ఎక్కడే ఉన్నా. రాజు కడుపు కాలిపోతుంది, ఏ ఉంటే తెచ్చిపడి. ఈరోజు నీ ఇంట్లో ఎంగిలి పడాలనుంది, ఎవరికో తప్ప దక్కది అదృష్టం. పాపో పో. అంతా నువ్వు ఇచ్చి నలిసే, ఎట్టా పెత్తనం జలాయిస్తున్నాడు చూడు. ఏరా ఇయ్యాలి, నీకే కొంప దొరకలేదా? ఈ ఊళ్ళో నువ్వు తప్ప ఏ టక్కులాడి పొద్దున్నే వంట చేస్తుందంట? లేదంటే వదిలే, బండి కట్టేస్తాను. బండేం కట్టక్కర్లేదు, ఇదిగోరా సద్దనమే ఉంది. నేను వంట చేయలేదని మర్యాద లేకుండా నన్ను టక్కులాడు అన్నమాట. నువ్వు అసలు ఆడదానివేనా? ఒట్టన్నం పెట్టేళ్తున్నావు, నంచుకోవడానికి ఎర్రగడ్డ పచ్చిమృగాలు వాళ్ళని తెలియదు. ఓరి దేవుడు ప్రాణం తినేస్తున్నాడు. ఏం పెట్టినా ఊరు పెట్టని పేరు వచ్చినట్టు మాట్లాడా? ఆవు తౌండిలు తాగుతున్నాడు, పొద్దుకూకులు తాగుతూనే ఉంటాడా? ఇరా సూడు పేరయ్యా, ఇది ఒక్కటే సరిపోదరా? ఇంకోటి ఉంది, ఇప్పుడు నువ్వే చెప్పు. నీకు ఒక్కడే పెదనా, కానీ ఎంతమంది పెద్దమ్మలో చెప్పు. నాకెలా పెడ్డానో తెలుసుండి. నాకు తెలీదు, లెక్కెట్టడానికి ఏళ్ళు సరిపోవు. ఏవే నీకేమన్నా తెలుసు? తెలవదు, అదేదో నీ మంత్రిని అడుగు. మనవూరి పిత్తల పేరయ్యా, ఇంకో పేరే పిత్తల వీరయ్యా. బియ్యం గింజలు అడుక్కోడానికి డబ్బు కొట్టుకుంటూ వస్తున్నాడు దయామైల. నీ నోట్లో యాప చెట్ట, ఆడపిల్ల పిచ్చి మాటలేంటి? ఇలా అయితే నిన్ను ఎవరు చేసుకుంటాడు? నువ్వు చేసుకోవచ్చుగా రాజు. ఇప్పుడు చెప్పావులే పేరు, ఇంతకు ముందు ఏమంటివి?
ఏవనను పిత్తుల పేరయ్య అది గాని పేరు అది పర్లేదు దాని పిమ్మట మర్చిపోయాను నువ్వే చెప్పు అతో రంగం ఏమన్నది నాకు తెలియదురా నన్ను అందులోకి లాక్క ఏ మామో నువ్వు చెప్పు అదా పిడకల పేరయ్యలుడు ముసలిది పోయింటి తినడానికి పిడకలు ఎత్తును చూడు అదేమో చెవిటి మామా ఓయ్ కుద్దానంటే మా అయ్యని చెవుడు గివుడు అన్నావో ఆ పేరుని ఊరంతా దండరేసేస్తాను వద్దు రంగమ్మ పేరేం బాలేదు నా కంపరంగా ఉంది సరే ఇద్దరం ఒకటి అనుకుందాం అత్త మామ ఇద్దరు సాచం నేను మీ అయ్యని చెవుటాడని పిలవను రాజు పోయి దొట్టే చెప్తున్నావు నువ్వు నా పేరెట్టి పిలవకూడదు ఏమని పిలవకూడదు పిత్తులు వేరేనా అమ్మమ్మా అమ్మమ్మోయ్ నీ కడుపు కాల చెవిదోరుకు కదలలేదు పోయావేమో అనుకుంటావురా నేను పోతే ఈ ఊళ్ళో ఎవరు నీకు దిక్కుండ్రు ఈ వంశానికి చెనిగొట్టులో దాపరించావు నువ్వు నీ మోకవును తెక్కలోడా ఎందుకు ఇలా నోరు పారేసుకుంటావు నువ్వు పస్తు రెండు కొడతాను కదా గొంతెండిపోయేలా దండో రేసి ఊరంతా తిరిగి బియ్యం తీసుకొచ్చాను ఇంకోసారి తిక్కలోడా అన్నావు రాజు బండి కట్టేశాడంతే నీ బండిని తీసుకెళ్లి ఊరవతల ఏట్లో దింపరా ఒళ్ళొంచి పని చేయకుండా ఇంటింటికి ఎన్ని బెచ్చమెత్తుకొని ఎంగిలి మెతుకులతో కడుపు నింపుకుంటున్నావు సిగ్గు ఎగ్గు లేకుండా నీతో కలిసి ఆ ఎంగిలి మెతుకులు తింటా కాటికి కాలు చాపుకుని కూకున్నాను ఇది ఒక బతుకు నీది ఒక జన్మ పనికి మాలేదవా రాజు బండి కట్టేస్తాడు జాగ్రత్త ఈ కొరివితో నీ రెండు కళ్ళల్లో పొడిసేస్తాను రోసానికి ఏం తక్కువ లేదు ఈ ఊరే ఎగతాళిగా మాట్లాడినప్పుడు నీకు రోసం రాలేదు నేను మాట్లాడితే మాత్రం నీకు రోసం వచ్చిందా దేవుడా వీడికి ఎప్పుడు బుద్ధి వస్తుందో ఎప్పుడు బాగుపడతాడో తెలవడం లేదే ఓసే ఏమే ఇలాంటి వాడిని నాకు అండగట్టి పోయావు కదే ఒరే 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 పోతరాడు పోతరాడు ఒరే కాస్త తినేసి పోరా రాజు పెదరాన్నింట్లోనే చద్దను తినేశాడు పెమ్మెక్కేసావన్నమాట రేపు నేను సత్తే నా నోట్లో కూడా బియ్యం వేస్తారు వాటిని కూడా ఏరుకు తినరా ముద నష్టపోడా ఎక్కడిలో దుకాణం పెట్టారు రెండే అటువైపు వెళ్ళిపోదాం లక్ష 90 పనులు ఉన్నాయి ఇప్పుడు ఎందుకు పిలిచావు నేనేం పిలవలా పిల్ల పెళ్లి కొడుకుతో మాట్లాడాలట తీసుకెళ్ళు ఏంటి పిల్ల పెళ్లి కొడుకుతో మాట్లాడాలా చూడు పేరే బాబు ఈ పిల్ల నువ్వు పెళ్లికి ముందే నీ మొగుని చూసావు ఆ సుబ్బన్ ఇంట్లో పెళ్లికి అడ్డమైన సాక్రిఫైస్ చేసే కర్మ నీకేట్రా నువ్వు పెద్ద మనిషివురా బట్టలు కూడా చూసుకో ఇలా రాయా
వచ్చి బావతో సిద్దేవ రా మనిద్దరికి పెళ్ళైన తర్వాత ఏతాలే బావ అలాగే కరియా పెళ్ళంటమ్మ పెళ్ళంట పేదోళ్ళింట పెళ్ళంట అల్లరి వయసుకు చల్లని మనసుకు పెళ్ళంట పసుపు కొమ్ముల దంచారు పెళ్లి జరుగుతుంటే ఏంటా ఎడుపు అయ్యయ్యో నీ పెళ్లి విడిపోయాడే తల్లి ఒరేయ్ ఈ సంగతి ఆ పేరయ్య గడి శివన్ పడకుండా చూడండి రా డప్పు కొట్టి దండోరా ఎత్తాడు ఒసేయ్ ఎవరు నోరు తెరవ మకండి ఈ రోజన్నా మన వాళ్ళందరూ కడుపు నిండా ఊరన్నది అంటారు అట్టగలే అట్టగలే నీది సానా పెద్ద మనుస ఈ ముక్క బంత అయ్యాక చెప్పొచ్చుగా పెంచలేకపోయాడంట ఏదో ఈ రోజే సావాలా దరిద్ర కొట్టిది ఒరే ఈ తతంగం అంతా అయ్యేంత వరకు పేరయ్య గడికి ఈ విషయం తెలియకూడదు తాళి కట్టేస్తారు అక్కడ పెదనాన్న ఎక్కడ ఉన్నాడు నీ పెదనాన్న తాగి ఆడసచ్చాడో బాగా ఎత్తికి చూడు స్వామి స్వామి కొంచెం ఆపండి మా పెదనాన్న వచ్చినాక ఈ ఆల్తేకి తాళి బొట్లు బట్టి పెద్ద నాన్నకి ఎంతమంది పిల్లాలో తెలిసిపోతారా ముందు ముద్ద సంగతి చూద్దాం పదరా అబ్బాయి పెళ్ళేదో ఎక్కడికి వెళ్తున్నావు రాజు కాకలేస్తుంది ఎక్కడ మీ పాతను అన్నా కనపడలా వెళ్ళి పిలుచుకురా ఆ తర్వాత బ్యాంకొచ్చు ఒక్క పొంగడానికి ఎంతసేపు దాన్ని పెడతాడా చాలేవయ్యా తిందాక పడింది కనువి అమ్మయ్యా అయిపోయింది రోయ్ ఆఖరి పంతు వరకు వెళ్ళి తిండకూడదు మామయ్య పెదరాన్ని చూసావా ఎందుకు చూడరా ఎక్కడ పాడుంటాడు ఉన్న పళ్ళు తొలక మధ్యలో అప్పుడు రాజు కాకలేస్తుంది ఏడి నీ పెదనాన్న ఎత్తుకని లేడు వెళ్ళి బెతికొచ్చాక మెక్కు తిన్నాక ఎత్తుకుతాను రాజు ఓ పెద్ద మనిషిని చెప్తున్నానా వెళ్ళి వెతికిరాబా ఒరే పేరయ్యా నీళ్ళు తోడు పెట్టరా పేరయ్యా రెండో మంది అయిపోయింది వచ్చి ఆకలిస్తూ వేగరా దయ్యా దానే దానే నానే దానే నానే దానానే 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 దానే దానే ఈ
బంతిలో కూసావు. తెల్లారగట్ నుంచి పరగడుపుతో ఎన్ని పనులను సత్తావు? కళ్ళు తిరిగి పడిపోగలవు. పొంగడం నీ పెద్ద నాన్నకంటే నీకు పొంగడం ముఖ్యమా? పిన్నమ్మా పెదరాను చూసావా? ఇంకెవరినైనా అడగరా, నేను పని మీద పోతున్నాను. పట్టలుడు పైకెత్తు. నాకు కాస్త పోయి పట్టు. రాజుకు పానకు పొంగడు రాజు. Yeah.
నిన్ను కావాలనుకుంటున్నా, నిన్ను కావాలనుకుంటున్నా. Tolu bommala daki.
వాళ్ళ నేను రంగమ్మ కావాలనుకున్నా. ఏం కోసావురా? అయ్యయ్యయ్య, నీ చెవులో సీసం కరిగించి పొయ్యా. అల్లుండను కూడా చూడకుండా మళ్ళీ మళ్ళీ అడుగుతున్నావు. నేను రంగమ్మని కావాలనుకుంటున్నా. ఈడో తీడుకో పంచాయతీ. ఇంటింటికి వెళ్ళి ఎంగిలి మెతుకులు అడుక్కునే ముస్తెదవా? పొరకట్టకి పట్టుబట్టలు కావాలా? మీరే న్యాయం చెప్పండయ్యా. అనుకున్నాను, ఈడు మొత్తాబైనప్పుడే అనుకున్నాను ఏదో ఒక రోజు కోపం ఉంచుతాడని. ఇరవయ్యా, పెద్ద మనుషులు ఇగిలించడానికి ఇక్కడికి వచ్చారా? ముందు అడుక్కునేవాడి ఊరు నుంచి తన్ని తగలేయండి, మీకు పుణ్యం ఉంటది. అతో నేనే ఒంటరిగా పోను, నాకు రంగమని కట్టబెట్టు, ఇద్దరం కలిసే పోతా. ఒక్క తొక్కు తగ్గానంటే ఆడోళ్ళు డబ్బారి తెగించి కొట్టుకోవడం ఏమైనా బాగుందా? పెద్దోళ్ళు ఎవరన్నా చెప్పండి అయ్యా. మనం చెప్తే ఏంటారా? వయసు వచ్చిందన్న మాటే కానీ ఆవిడైనా బుద్ధిందా చూడు. ఏమా ఆడోళ్ళు ఎవరైనా వెళ్ళి ఆడు గొడవ ఆపచ్చుగా. ఒట్టేసినట్టే పండ్రా అందరూ, బాధి పాట లేకపోతే సరే. తాడి చెట్లు పెరిగారే, నీకు అసలు రోసం ఏమన్నా ఉందరా? రే నిన్నేరా, దాని తల్లి ఎన్నెన్ని మాట్లాడదో విన్నావా? మొద్దెదవా. నీ సోది కాస్త అవుతావా? నీ రంగమ్మని అనుకుంటున్నా. రంగమ్మ బొంగమ్మ వంచిన తల ఎత్తకుండా అడుగుతా? నా మనవండి ఒళ్ళో పడేసుకుంది సొప్పనాతి సొప్పనాతి. ముసలిపోయినగా, నువ్వేమన్నా గడకరలా నిటారుగా నడుస్తున్నావేంటి? బేగా నాకు రంగమ్మని కట్టబెట్టే పని చూడు. ఊరంతా మా పెళ్లిసు నేనే దండ రాస్తున్నట్టు రోజు కలుస్తుంది. వస్తది వస్తది, నాకు కూడా మీ ఇద్దరు కలిసి అడుక్కున్నట్టు కల వచ్చింది. ఎందుకు పనికిరాని ఏదవా? నాలుగు కాసులు సంపాదించడానికి దిగ్గులేదు గాని నీకు ఆడద కావలసి వచ్చింది ఆడది. నిన్ను సంపి పాత్రేస్తాను. పడుకుంటావా లేదా గుడిస్తో పాటు నిన్ను తగలట్టేనా? ఎందుకు తగలట్టవురా? నీకు దాని పిచ్చి బాగా తలకెక్కిపోయింది. తగలడతాడంట ఎంతో అల్లారు ముందుగా పెంచుకున్న నా మనవడు. Yeah.
నేనేం చేతుండా దేవుడా. దయామయా దయామయా, ఏదైనా కూల్ పని ఉంటే అన్ని ఒకే రకంగా కొట్టాలి, మొక్కలు మొక్కలు చేయకూడదు. స్వామి అయిపోయింది స్వామి, రాజు ఊరికి పోవాలి. ఒట్టి కడుపుతో ఏం వెళ్తావు, కాస్త గంజి దాకా పోరా స్వామి. ముసలి దాకలతో ఉంటది, కూలి ఇచ్చారంటే రాజు బండి కట్టేస్తారు స్వామి. కూలియా చూసావంటే కర్మ ఎలా కాలిందో, పాలన సడిపోయిందో అందుకే అంటారు కూలి కావాలంట. కూలి పూలు లేకులు ఏరుకునే వాడికి పులగం కావాలంట. రే ఇక్కడ కూకొని ఆడొకరా, నీ దరిద్రం నాకంటుకుంటుందే. ఇలాగా ఊరికి పోవచ్చామే, కూలి చెరటి రాజు బండి కట్టేస్తాడు. వరసలు కట్టావు ఏంకన్నా, వాడు పంపు. ఇదిగో దళారి పిలుస్తున్నాడు, ఇల్లు చేతి నిండా ఇస్తాడు. నీలాగా పుట్టిన చోటే చావాలనుకునే వాళ్ళ తలరాతలు ఇంతేరా. ఎవర్రా నిది? సాలూరు. మీరు చెప్పండి. ఇంకా చెప్పడానికి ఏముందిరా, ఈడే ఉండి గంజికి ఇబ్బంది పడకండి. పనికి తగిన కూలి, ఉండడానికి ఇల్లు, చలికి కంబళి, మాంసం కూడు, ఆదివారం ఇడుపు. పని చాలా కష్టమా సామి? కష్టమని చూస్తే మూల వ్యాధి వాడికి ఏరగడం కూడా కష్టమేరా. ఆకురని గిల్లినట్టు మన ఎస్టేట్ లో తేయాకు చిగుళ్ళని గిల్లాలి, తేయాకు మొక్కలు నరకాలి. ఏటో మాట్లాడుకుంటున్నారు, తేయాకట ఎస్టేట్ అట చేసిన పనికి కూలట. ఎంత కోలిస్తారు స్వామి మాకు? ఏడాదికి ఒకసారి లెక్క చూసి చికెన్ సంచిలో ముడి కట్టిస్తాం. జాగ్రత్త గోసిలో దాతుకో, ఊరుకొచ్చి ఇప్పు, ఇల్లు కట్టుకో, పొలం కొనుక్కో, గేదెలు మేపు, నీ పెళ్ళానికి నగ నట్రా చేయించు, ఇంకా మిగిలితే ఎవరితోనైనా ఉంచుకో. కనీసం సావుకి పెళ్లి కూడా రాలేమా స్వామి? అడవిరా, ఒక్కడివి వచ్చి వెళ్ళిపోగలవా? డబ్బు ముఖ్యమా, చావు పెళ్లి ముఖ్యమా? బోళ్ళంత దూరమే బా. ఎంత దూరం అయితే ఏట్రా స్వామి, పెళ్ళాన్ని తెచ్చుకోవచ్చా?
నీ పెళ్ళాన్నేనా? దర్జాగా తెచ్చుకో, ఇద్దరికీ కూలి. స్వామి పిల్ల పాపల్ని ఎట్ట వదిలేసి వచ్చేది? ఆళ్ళని తీసురా, కానో పరకు వేసిస్తా. ఏ స్వామి, మాకు అడవిలో చల్లని తట్టుకోవడానికి కమ్మలు సరిపోద్దా? కళ్ళు సారా ఏమన్నా? స్వచ్ఛమైన సేవ సరుకు నీ వంశంలోనే ఎవడు తాగుండడు. తెల్ల దొరలే ఆళ్ళ చేతులతో పోసిస్తారు. తాగి ఏ దొరసంతుంది సింధులే. దొరసాని ఏడికి నువ్వు మాడిపోతావు కురసోడా. మీరు సెప్పేది నేతులు తాగిన వాళ్ళు మూతుల వాసన చూసినట్టుంది. ఉట్టి చేతులు ఊపుకుంటే ఎలా రమ్మంటారు? ఇలా మా ఇంటికి వస్తే ఏం తెస్తావు, మీ ఇంటికి వస్తే ఏం పెడతావు అని అడుగుతూ ఉంటే ఈ ఎండిపోయిన ఊర్లో కరువుకి మాడి చావాల్సిందే. తెగించిన వాడినే రా అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది. మీరేమి ఉత్తి చేతులు ఊపుకుంటూ రాకర్లే. ఇదిగో 12 నాళ్ళ పత్రం. ఏలు ముద్రేసి ముద్రగా కాస్త డబ్బు తీసుకుని అప్పు సొప్పు తీర్చి బయలుదేరే పని చూడండి రా. అటు ఇటు పరిగెత్తగా కుదురుగా కూర్చో. నా మాటిని ఇలా కంటతేడట్టకుండా నీ పెనివిటిని నవ్వుతూ పంపవే అక్క, నువ్వు వల్ల చెప్పవే. చెడో మాకి నీ పెనివిటిని నవ్వుతూ పంపవే. ఒరే పేరయ్యా, ఒరే పేరయ్యా, ఒరే ఎక్కడికి పోయావురా? గోలాడుతుందిరా. ఇక్కడే ఉన్నానే. కల్లో గంజో తాగుతూ నాతోనే ఉండరా? కంటి పాపలు ఇంకిపోయలే నీరు, కరువు చెరువులు కొంగ కాలులా ఎండిపోయలే బతుకు.
గుంపు గుంపులుగా బయలుదేరగా వెంట నడిచలేచావు. హో వడగాలి కారడవి వెళ్ళొస్తా. పోగా చూపుల్లో చారలు రాగా ఏ ఊరికో ఈ ఊరిలా ఎదురెళ్ళెనా. తంగేడు చెట్టును దాటి లింగాల గుట్టను దాటి ఊరేగినా ఊరించినా ఊరొచ్చునా. మాటలను జనమే నమ్మి నడిచారులే ఓ మేకలను నడిపించేది తోడే పణమే చేస్తే తనువంత తూకం వేస్తే ఏం లాభమో ఏం నష్టమో ఎవరెరుగునో. వడగాలి కారడవి వెళ్ళొస్తా. పొదలారా వెళ్ళొస్తా.
అణువుల ప్రాణం విడిచి వెళ్ళే శవములమల్లే శవములు కాలి రగిలి ఎగసే పొగమబ్బల్లే కొమ్మల్లో కాకికి దొరికే ఆహారమేయో ఆకలితో మనిషే చేసే ఈ పయనమే చస్తే భూమికి భారం దరిద్ర కొట్టాడు ఏ నడవండిరా సామీ ఇంకా ఊపిరింది సామీ కాపాడండి సామీ కాపాడండి సామీ ఒత్తు పోయేలాగా ఊరు సేరుకోవాలి ఆడి ఇక్కడే సామని త్వరగా అడుగులేయండిరా leads to cancer, heart attacks, lung disorders and other deadly diseases. The characters shown in this film or program do not support the use of any type of tobacco products such as bidi, cigarettes, khaini, zarda, etc. or their promotion in any manner. ఊపిరితిత్తులు స్పాంజిల్లా ఉంటాయి. గాలి పీల్చుకోవడానికి డిజైన్ చేయబడ్డాయి. కానీ కొంతమంది వారి ఊపిరితిత్తుల్ని సిగరెట్ పొగతో నింపి తేల్చుతున్నారు. క్యాన్సర్ ఉత్పత్తి చేసే పొగను పీల్చినట్టయితే ప్రతి సంవత్సరం పొగ తాగే వ్యక్తి గుండె నుంచి ఇంత పరిమాణంలో వెలువడుతుంది. ఇది మీకు అనారోగ్యాన్ని కలిగిస్తుంది. భయంకరమైన అనారోగ్యం. కాళ్ళకి పట్టీలు కూడా తెల్లదొరగారేశారా? ఏడెనిమిది ఏళ్ళుగా నేను కాళ్ళకి మాత్రమే వైద్యం చేస్తున్నాను కర్మ. రే డాక్టర్ని పిలవరా. కూలీలకే నువ్వు డాక్టర్వే, నా వరకు నువ్వు మందులు ఇచ్చేవాడివే. కొత్త కూలీలు వచ్చారు, వాళ్ళ కొళ్ళు ఎలా ఉందో చూడాలట. బావరామ్మనాడు పెట్టట్టుకునిరా. స్నానానికి ఎండి అకాయ్ బావకి మాయం చారకోళ్ళు కోసి పులిసెట్టు.
అందరూ లేవండే లేవండి లేవండి మగాళ్ళు ఇట్టండి ఆడాలి అడ్డుపోండి అందరూ వరుసలు నిలబడండి మగాళ్ళు ఇట్టండి చెప్పింది నిలబడిందా మగాళ్ళంతా ఇటు వచ్చి పై చొక్కా తీసేయండి గుండె రాయిలా ఉంది ఇప్పట్లో సావడరు దుంపలా ఉన్నావురా సాయిబు కొట్లో చిలకడ దుంపలు ఇస్తాడు ఉడకబెట్టుకు తిను ఎంపల్ సెట్ అంత లేదు దొరికిన దొరికినట్టు తీసుకొచ్చేస్తా నీడు రా జబ్బ బలం బాగానే ఉంది పాటికి 30 ఏళ్ళు దోకాలేదు దయమయ్య ఒక ఉత్తరం రాసి పెడతావు దయమయ్య దయమ దళారి నీ కూలీలను దయ్యం అంటున్నాడు చూడు దయ్యం కాదురా దయామయులారా అంటే నువ్వు చాలా దయగలి నీళ్ళు నేను బాబు చుట్టూ సేద చుట్టూ తిరిగట్ట చెప్తే శానం ఉన్నాయి ఉత్తరం వేయాలంటే రాయడానికి 2 అణాలు వచ్చిన చదవడానికి 2 అణాలు ఆయనకు ఆసుపత్రి కాడికి వచ్చి రండి కూలీలందరూ మంచి దిట్టంగానే ఉన్నారా ఓ పడి ఉప్పు ఉప్పు అరపడి రాగులు దొంపలు 4 దొంపలు 4 ఓ పొగొట్ట ఓ కంపడి తర్వాత రా ఎండుకాయలు చేరు ఎండుకాయలు ఎర్రగడ్డలు నల్లబెల్లం పచ్చ 1-4 తర్వాత రా పొగాకు పొగొట్ట ఓ పడి ఉప్పు కంపళ్ళు 2 రండిరా రండి ఊళ్ళో సావడానికి చోటు లేక వల్లకా చేతుకుంటూ వచ్చారా రండి రండి చూడమే నీ కొడుకు తాయతి కట్టినంత మాత్రం రోగం ఏమవుదో వచ్చి అమాసునాడు అమ్మూరి తల్లికి కోడి పుంజును కొయ్యాలా ఈ రెంటికి కలిపి 10 రోజులు కూలనాకి ఇవ్వాలి మర్చిపోకు ఎవరా నువ్వు చిందరిద్రుడ కింద పడై పడై వాడు చెప్పాడు వీడు చెప్పాడని ఒక్క మగ పురుగు లోపలికి వచ్చిందో
పట్టుకోండి. నేను రోజులు నడిచొచ్చేసరికి కాలు బొబ్బలెక్కిపోయాయి. పోయి పోయి ఈ తేయక మొక్కల్ని పెట్టడానికే మనల్ని ఇంత దూరం తీసుకొచ్చాడు. రే ఈ మొక్కలు కావరే, ఒక్కొక్కటి వందేళ్ళ నాటి చెట్లట, ఆకులు పీకి పీకి కురిసైపోయాయి. అంత తీయగా మాట్లాడిన దళారే ఇప్పుడు మనిషే మారిపోయాడు. ఇక్కడుండే జనం మాట్లాడడానికి కూడా భయపడి సత్తున్నారు కదయ్యా. వాళ్ళంతా పుట్టినప్పటి నుంచి ఏడే ఉన్నారట. తేయాకు తోటలో చెట్లు మొక్కలు కన్నా మనుషులు ఎక్కువగా ఉన్నారు. అదేనయ్యా, ఇక్కడ ఉన్న సాటుగా అడిగాను మనమంతా, ఇదిగో ఇంతేనంట. ఎన్నో భాషలు తెలిసిన పదోళ్ళ జనం, అదిగో ఆ చుట్టుపక్కల అంతా ఉన్నారంట. నువ్వు చెప్తున్నావు గానీ ఒక్క దూరసారి కూడా కనిపించదే. మరి అసలే సిరగ్గా ఉన్నా, నరికి మారేస్తా. నిన్ననే 20 కొత్త కూలీలు నీ పట్టికలో, వెళ్ళి చిగుళ్ళు గిల్లడం నేర్పు. ఓ కోకని మోకాలు వరకు ఎత్తి కట్టు. ఈ గోనిని నడుం కట్టుకో. ఒళ్ళు కనపడకుండా చుట్టుకో. పుల్లలు గుజ్జుకుంటాయి, పొగాకుందా. మోకాళ్ళ వరకు రాసుకో, జలగలు కొట్టావు. అయినా ఒకటి రెండు కుడతాయి, పడాల్సిందే. కదలకుండా నించో. ఒరేయ్ సాయిబు, దొరగారు వస్తున్నారు కదా. అడగాల్సిన అడిగితే చెప్తారయ్యా. ఏ మంగమ్మా? ఏట్ సాయిబు, ఒళ్ళెట్టా ఉందేటి? ఏలిసిబెత్తు దొరగారు పెట్టిన పేరు. ఎలక జానుడో బెత్తుడు, దొరగారు వస్తున్నారా లేదా? ఆ వస్తున్నారు, నిన్న పొద్దుగుకిన గాడి నుంచి నా ఒళ్ళనేగా ఉన్నారు. డార్లింగ్ తప్పకుండా వస్తా డార్లింగ్ అన్నారు. ఇలా లేతగా ఉన్న చిగుళ్ళనే కొయ్యాలి, ఉదిరి విగిలితే తూకం వేయరు. ఒక రోజుకి కనీసం 30 గంపలన్నా కొయ్యాలి. గుడ్ మార్నింగ్ డార్లింగ్. వాట్ ఎలిజబెత్, 2-3 రోజులుగా బంగ్లా పక్కకి రాలేదు. ఓ పేరుడుగుతున్నాడు చెప్పు. కర్రీ లచ్చి మై లాడ్. కర్రీ, కర్రీ లచ్చి మీన్స్ బ్లాక్ బ్లాక్ కర్రీ. కర్రీ 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 ఫ్రెష్ కర్రీ. Fresh flesh. Fresh flesh. Okay. Move. Okay. బావా, బావా మీన్స్ మై లార్డ్. థ్యాంక్ యూ. అలారి అయిపోయావు. You bloody Dalari! Ever, Adi! Dara! 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 Ever, Odu! All rejected! This girl, Pawalni! Dara! My note lo mati! Dara! Oh!
తెల్లతరం కొడక లచే నీకేమైందే? లచే ఏమైందే? పట్టమే అదృష్టం అనుకుంటే మండి పని పడతావా? వీడేనా నీ మొగుడు? స్వామి కొడుతున్నారు, మిమ్మల్ని నమ్ముకునిగా వచ్చాం. మీరు మా కులదైవంతో సమానం. వద్దు స్వామి, మేము ఊరికి బండి కట్టేస్తాం. ఊరికి బండి కడతావా? నేను చెప్పేది ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వినండి. ఈ దళారి మనసు పెట్టండి, ఏ ఒక్కడు అడవి దాటి వెళ్ళలేడు. అలాంటి ఆలోచన వచ్చిందో ముక్కలు ముక్కలుగా నరికి ఇక్కడే పాతేస్తాను. జాగ్రత్త. అందుకే ఒక్కనే వస్తానని చెప్పాను. లేదు బావా, నేను నీతో రావడమే సరి. లేదంటే నేను తలుచుకుంటూ బాధపడుండేదాన్ని. ఇప్పుడు ఆ బాధ లేదు చూడు. కాని బావా, నేను నీకెప్పుడు భారంగా ఉండను, తోడుగానే ఉంటాను. సరేనా? తప్పించుకు పదాలు చూస్తారా? ఇక్కడి నుంచి తప్పించుకోవాలని కళ్ళ కూడా అనుకోద్దంటే ఏనన్నట్రా? ఈ అడవిలోంచి పెణాలతో బయటపడి కందిరేగా నీ మొగుడు ఒక్కడే కదా. పోరా. దొరగారు, మై లార్డ్ మహారాజా. Bless me, Maharaja! Bless me! My lord! My lord! Daya chupinchandi, my lord! Bless me! My lord! Bless me, my lord! Maharaja! Bless me, my lord! My lord! Bless me! Dargaru! Would you please let him off? He's really getting on my nerves. My lord, bless me. Dargaru, bless me, Dargaru. Ma kadupul kottadu Dargaru. Bless me, Dargaru. Bless me, my lord. Everybody. New coolie, new marriage, my lord. Fresh flesh any Georgia, Nadu? No problem. Dani toraga dariki tewali. Yes, my lord. Yes, my lord. But I don't want her husband sleeping with her. Bless me, my lord. Okay, I bless you. చెమటేనేమో ఈ చెమటల్లో సగభాగం కందీరేమో, న్యాయం ఏమో న్యాయం ఏమో, ఒక పేదోడి శ్రమ ఫలితం గాయాలేమో. పేదోళ్ళ దేహంలో ప్రాణం పీల్చే రక్కసులు నాడుల్లో రక్తం పీల్చే రెండు కాళ్ళు నేడు వట్టి తోలైపోయే, ఇక బతుకంత మరణానికి జోలైపోయే.
చెమటేనేమో ఈ చెమటల్లో సగ భాగం కన్నీరేమో న్యాయం ఏమో న్యాయం ఏమో ఒక పేదోడి శ్రమ ఫలితం గాయాలేమో చినుకుల్లారా మా ప్రాణంలో వేడెప్పుడు ఆరిపోయే గాలుల్లారా మా దుప్పట్లు ఏనాడు చిరికిపోయే ఒంటిలో ఉన్న ఏ ముక్కకై రెండు కుక్కలకి కోటి మొదలయ్యనే కంటిలో ఉన్న ఒక జిల్లేడు చెట్టే చిగురిల్చనే ఇక కాపాడే దైవాలే కనిపించింది. దీపం పట్టుకునే పనులు దొర పళ్ళం చూసుకుంటుంది. కూర్చో కూర్చోరా కూర్చో. మేమెలుకలమైపోయాము పిల్లికి బెదిరి మా గతమే వదిలి మా గౌరవం వదిలి మేమతిథులమై ఉన్నామే ఆందోళనకి పాముకి ఆకలేసనే పసి పక్షులని రక్షించేది గదియేమిటో మనదనుకున్న అనుబంధం మరుగాయని చెమటేనేమో ఈ చెమటల్లో సగ భాగం కందీరేమో న్యాయం ఏమో న్యాయం ఏమో ఒక పేదోడి శ్రమ ఫలితం గాయాలేమో పేదోళ్ళ దేహంలో ప్రాణం పీల్చే రక్కసులు నాడుల్లో రక్తం పీల్చే రెండు కాళ్ళు నేడు వట్టి తోలైపోయే ఇక బతుకంతా మరణానికి జోలైపోయే.
ఓయ్ ఎవరా ఇక్కడ పేరయ్యా? నేనేనయ్యా. ఏ నీ పేరు రాజు కదంటరా? అది నా ముద్దు పేరు. నీకు లెటర్ వచ్చింది, ఉత్తరం వచ్చిందిరా, డబ్బట్రా సరి వినిపిస్తానా? రాజుకు ఉత్తరం వచ్చింది, రెండు అణాలు ఇవ్వా. ఇచ్చి పెట్టావా? అప్పుగానే లెక్క చూడగానే ఇచ్చేస్తాను. లోపల కుండలో ఉంది తీసుకో. అందరు రండి, రాజుకు ఉత్తరం వచ్చింది. తలదోరం ఎదిరించి కర్రలేచి వాళ్ళ మామ జైలుకి వెళ్ళాడంట, అందుకని ఉత్తరం రాయడం కుదరలేదంట. అలానే ఎవరు రాశారయ్యా? మీ అమ్మమ్మరా. రాజు అమ్మమ్మ దీవెనలో, నేను బాగున్నాను, నువ్వు బాగున్నావా? మన వాళ్ళు బాగున్నారా? రోజు పలుదోకో, ఒళ్ళు రుద్దుకో, గద్దల్లో కురిపేస్తే పేర రాసుకో. మా గురించి బెంగెట్టుకోకు, కడుపుకి తిను. ముఖ్యమైన విషయం అమ్మమ్మ నీళ్ళు రోజు. ఇదే విచిత్రం రా, నీ ముసలితో కడుపుతో ఉందా? ఇంకెవరో పెళ్ళం అయి ఉంటది. ఈ రాజు రంగమ్మ దిగులు పడద్దు రాజు, మంత్ర వేసిన తాయత్తి నీ మొలగడితే నీ పెళ్ళం ఏ కష్టం లేకుండా పెట్టిన కట్టదు. అది నిన్నే తలుచుకుని మమ్మల్ని పడుతుంది. నాలుగు రాళ్ళు వెనకేసుకుని బేగా ఇంటికొచ్చి అంతేనా? ఉందిరా రంగమ్మ ఏమంటుందంటే, రాజు నీ ఆరోగ్యం చూసుకో, కరీలచ్చికి గంగరాజుకి సాయంగా ఉండు, నిన్ను కావాలనుకుంటున్నాను, నాకు భయం వేస్తుంది, నువ్వు ఎప్పుడు వస్తా, స్పిరిచువాలిటీకైనా వచ్చి వేగిన వచ్చి నా మెళ్ళో తాళి ఇంకా కట్టు. అయ్యో అమ్మా, మరిదమ్మ తల్లే, మన తాయెత్తిని ఈడి మొలక కట్టాలా లేకపోతే గిలక్ కట్టాలా చెప్పు తల్లే. అమ్మా మరిదమ్మ రాజుకి అమ్మాయి కావాలా అబ్బాయి కావాలా? నాలాంటి అబ్బాయి కావాలి. కాదు కాదు, అమ్మాయే కావాలి, నీలాంటి అమ్మాయి. చెప్ప నాకు ఎలా ఉంటూ ఎలాంటి ఏదో పని చేసొచ్చా? రాజుకేం తెలీదు రంగం. రే తప్పంతా ఆడదాంది అన్న చీపురు కట్టు తిరగేస్తాను. మర్యాదగా లెక్కలు చూసిన తర్వాత తొందరగా ఊరికెళ్ళే పని చూడు, పాప మూట కట్టుకోకు. అయిపోయిందమ్మా అయిపోయింది, కొంచెం గట్టిగా ముక్కు, అలాగే ఊపిరి బిగబట్టి గట్టిగా ముక్కు. అయిపోయింది అయిపోయింది, అంతే అంతే, గట్టిగా ముక్కే అయిపోయిందమ్మా అయిపోయింది. అంతేనే ప్యారయ్యని పుణుకు పుచ్చుకున్నాడు, చూపు మాత్రం వాళ్ళ అమ్మమ్మదే. ఏదైతేనే ఈ రోజు అది అలారి పద్ధతి చూస్తున్నాడు. వచ్చే డబ్బుతో ఊరికెళ్ళి పందులు కాసిన కాసుకోవచ్చు, కానీ ఈ అడవి పక్క కన్నెత్తి చూడకూడదు అల్లుడు. ఈ రోజు ఆ దరిద్రపు ఒకటిగాడి పీడ విరగడైపోయింది, ఒళ్ళు పులిసిపోయిందంటున్నాము. దారిలో వాన పడితే నువ్వెక్కడున్నా వెతికి కని పెట్టి కత్తి పీడతో నీ పీక కోస్తాను. ఎవరినో నీకు తెలియదా? నన్ను నా పిల్లని నరకంలో వదిలేసి వెళ్లిపోయిన వాటిని ప్రాణాలతో వదిలిపెట్టను. ఊరికెళ్ళగానే రంగమ్మ కాళ్ళకి కంచు మెట్టెలు, బిడ్డకి లక్క పెడతలు కొనాలి బావా. నీ బిడ్డనే రంగమనే నాకు చూడాలనే ఉంది, మరోసారి వస్తాను. అవును వాళ్ళకి ఏం కొని తీసుకెళ్ళబోతున్నావు? రంగమ్మకి తాళి, ఏ బిడ్డ తెలీదు అందుకని మొల్తాడు. అందరికి చీరలు బట్టలు, ముసలి దానికి పందారు మిఠాయి. పందారు మిఠాయి అంటే ముసలి దానికి ఇష్టం, చప్పరించి తిండి. Thank you.
మావా లెక్కలు చూస్తున్నారు. మళ్ళీ మళ్ళీ ఎందుకులా గుంపులుగా కూర్చోబెట్టి నాటకాలు ఆడుతున్నారు? వాళ్ళు ఏమైనా పద్దులు చూపించమన్నారా ఏంటి? ఏడాదికి ఒక్కసారైనా ఇలా డబ్బు కంటికి చూపిస్తూ ఉండాలి, అప్పుడే వాళ్ళు సురుగ్గా పనిచేస్తారు. ఎత్తాడు అబ్బాయి ఆ సుబ్బలక్ష్మి. నల్ల బెల్లం, రెండు బళ్ళు ఉప్పు, నలభై ఈసులు రాగులు, నాలుగు కట్ట పొగాకు, గొంపలో 12 తులాలు. వైద్యానికి 8 మందులు, మాకులు 35 రోజులు. ఇలా రోగాన్ని పడితే ఎలా రా? ఇంకొంతకాలం మీరు ఇక్కడే ఉండాలి. వెళ్ళండి, వెళ్ళి పని చూసుకోండి. బయట కూతురు దాని మానవరాలు తల్లికి మంత్రం వేసి తాయితు కట్టిన దానికి, కూతురుకో తాయితు కోను కోసిన దానికి, రెండూ కలిపి మొత్తం నెలకూలి. నాకు మరో దిక్కు లేదు, నేను ఇక్కడి నుంచి పోను సామె. నా పెళ్ళం బిడ్డల్ని అడవిగా భరించాను నేను. చాలు రాజు, చిగుళ్ళు గిల్లింది 282 రోజులు, చెట్లు నరికింది 38 రోజులు. సాయిబు నీ లెక్కేంటి? కాంబళ ఒకటి, ఇతర పాత్రలు 3, కాంబళి మూతలు పొగ్గొట్టం 1, నూరు బిళ్ళలు 2, 4, తర్వాత పొగాకు 4 కట్టలు, దుంపల తోలం 4 బెల్లం పడి, 80 ఈసలు రాగులు. అబ్బో గొప్ప తిండి తిన్నాడే, నీ లెక్క చెప్పు. ఈ లెక్కల్లో పరీక్ష చేసినందుకు 13 రోజులు ఉంటూ బాగానందుకు కషాయం మాత్రలు 2 పూటలకి మొత్తం 6 రోజులకి 12 చేశాను. తర్వాత మాత్రలు 6 రోజులకి, పూటకి 3, మొత్తం 18 రోజులు వైద్యం ఖర్చు. తీసుకో. ఊళ్ళో తీసుకున్న డబ్బు, వచ్చే దారిలో నెల 7 రోజులకి నీ తిండి ఖర్చు, ఇప్పుడు నువ్వు ఉంటున్న గుడిసెకి అద్దే, తిన్నందుకు పడుకున్నందుకు అన్నిటికీ వడ్డీ, మొత్తం జమా ఖర్చులని వేసి చూస్తే నువ్వు ఇంకా 3 సంవత్సరాల 2 నెలలు పనిచేసి అప్పు తీర్చాలి. కొరకే కిందా బా. దయ్యమయ్యా, నేను రంగమ్మ దగ్గరికి వెళ్ళాలి. దయ్యమయ్యా, నోరెత్తేవో జీవితాంతం ఇక్కడే ఉండి చావాల్సిందే. తరవేంట్రా దయ్యమయ్యా. మాణిక్యం, కూతురు వల్లి. పారిపోయిన నీ మొగుళ్ళకి ఎవడు తీరుస్తాడు? ఓవే పొమ్మంటున్నానా? దొరగారి దగ్గర కొరడా దెబ్బలు తినే శక్తి నాకు లేదు తల్లి.
లాఠీలు పెడు బావా, వీడు తక్కువడు కాదు, చిక్కలా పరిగెత్తాడు. నీతో పని పడింది, కిందకి రారా. అలా పడుకోబెట్టాడు. ఎదురుపానంటారా, ప్రతి నెల ఇదే గోడ. ఇప్పుడు మీరు అమ్మాయి ఇక్కడ రా, సిమించి వదిలేయచ్చు కదా. రోజు పడారే పాప మనల్ని కట్టుకుడిపోద్దురా. చేతులు కాలు గట్టి కట్టేయరా, లేస్తానే కానీ. దాంతా చూపించరా, రే దాన్ని అంటారా.
బ్రతుకే భారమాయే చేసే కష్టం చూసే అడవే కన్నీరాయే ఒక మృగమే తన సాటి మృగాలే బానిసగా చూడదు ఎప్పుడు ఒక మనిషే తన సాటి వాళ్ళే బానిసగా చూస్తున్నాడు శనిదాపరించింది ఇక అంతే దరిద్రం శనిగొట్టి వ్యాధి గుంపులు గుంపులుగా పొట్టినట్టుకుంటుంది దళారి ఇదో పెద్ద మాయ రోగం అందరినీ ఓసారి తగలట పోతే మనల్ని మింగేస్తుంది At Walpar Estate, 1,600 odd are dead. More than 1,400 have died at Stanford Estate. At Megamalai, it's a complete wipeout. I haven't counted on my estate. Do I look like a math teacher? I don't care. You all seem so terribly concerned and obviously in mourning. What for? The yield this year is excellent. We simply need more coolies. We must send all our Dalaru chiefs back to the plains to return with more coolies, more estates. You know this fellow Gandhi and his congresspeople? They're making too much noise. He's a solicitor. Why can't he just stick to the law? Quite unnecessary fighting for these stupid natives. How can you speak so of Gandhi when you're all drinking? Gandhi is a people's leader, a nobleman. Not one of us is qualified to comment. What we need now is a qualified doctor. కూలోళ్ళని పట్టుకోవడమే పనిగా పెట్టుకోకుండా వచ్చేటప్పుడు మెలికలు కొలుస్తావయ్యా. సరే సరే జాగ్రత్తగా ఉండు. ఏ బామర్ది, ఈసారి లెక్కలు చూసినప్పుడు పనికొచ్చే వాళ్ళ నుంచి మిగతా వాళ్ళందరినీ తని తగలే. ఆ పనులన్నీ నా తమ్ముడు ఎంత చక్కగా చూసుకుంటాడు. నీ ఆరోగ్యం జాగ్రత్త. వెళ్ళేటప్పుడు కంటదడి పెడతావు దారిద్రమ్మ.
గుడ్ మార్నింగ్ డాక్టర్, వెల్కమ్ టు ఇండియా. కండి పక్కగా పెట్టండి, దొరగారు వచ్చే టైం. ప్లీజ్ కమ్ ఇన్. నేను డాక్టర్ ని, మై వైఫ్, లవ్ మ్యారేజ్. ప్లీజ్. I am Dr. Parasutham. She is my wife, Angelina. Oh, bloody hell. Parasutham. Yes, sir. Vishwajwaram vekanka vyapisthundi. The flu is spreading like wildfire. Em cheyadamanta? In the name of Jesus Christ, I will do my best, sir. Good. Momo, tara padam. Jesus! Is this the hospital? Who has been the doctor here? Doctor? ఇంతకు ముందు ఇక్కడ డాక్టర్ ఎవరు? I am Mela. Chee. Yes, me doctor. ఎక్కడ మెడిసిన్ చదువుకున్నారు? ఇక్కడే. ఇక్కడ? Yes, ఇక్కడే చదువుకుని తెలుసుకున్నాను. Angelina? He is not a certified doctor. He is a compounder. దేవన హాస్పిటల్ లేకపోతే పందుల దొడ్డి. గాంధీ పార్టీ వాళ్ళు కోపడ్డారంటే తప్పలేదు. ఏమైనా టీ ఎస్టేట్లో ఉందా? వల్ల కడలా ఉంది. యేసు ప్రభు క్షమించడు. వెంటనే దీన్ని హైజీనిక్గా మార్చాలి. ఈ విషయం నేను దుర్గారితో మాట్లాడతాను. ఓ వాట్ ఈ పిటి. ఇమీడియట్గా ప్రదేశాన్ని క్లీన్ చేయాలి. నా బిడ్డను కాపాడండి స్వామి. దిగులు పడకమ్మా. ఆ యేసు నన్ను పంపించింది, అందుకే స్తోత్రం. స్తోత్రాన్ని ఎల్లప్పుడూ పఠించు. డాక్టర్ చెప్పరా. నేను మీ వాడిని. మా కులదైవం మేరీ అమ్మ. మరిడమ్మా? మేరీ అమ్మ. ఏంట్రా జార్జ్, ఏంటిది ఈ చోటు ఇంత బ్యాడ్గా ఉందేంటి? వ్యాధి ఎలా నయమవుతుంది? కొంచెమైన పరిశుభ్రంగా ఉందా? చూడు చూడు, వెరీ బ్యాడ్. ఎలా ఉంటే వ్యాధి అందరం అంటుకోకేమవుతుంది? పరలోకమునందున్న నా ప్రభు నిన్ను కాపాడును గాక. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. నో నో, ప్రైజ్ ద లార్డ్. God be with you. May God be with you. Praise the Lord. Praise the Lord. George, ఇక్కడ ఎంతమంది క్రిస్టియన్స్ ఉన్నారు? నేను ఒక్కడే. నువ్వు ఒక్కడేనా? Angelina, I'm asking him, how many Christians are here? He means to say, he's the only one. He's the only one? Yeah, we must guide them in the right direction. నాకు ఏ వైద్యమో వద్దు. వచ్చే వారు లెక్కలు చూస్తారని అనుకుంటున్నారు. మళ్ళీ మందులు వైద్యం ఖర్చులని చెప్పి ఈ ఏడాది ఊరికెళ్లకుండా చేసేస్తారు. ఆ కరుణామయుడు మిమ్మల్ని కరుణించుగాక. ధైర్యంగా ఉండండి. ఒరే జార్జ్, అందరినీ కరుణతో కాపాడే నా తండ్రి పుట్టినరోజును శ్రద్ధగా విశ్వాసంతో ఈ సంవత్సరం అద్భుతంగా అమోఘంగా జరుపుకోవాలరా. మీ తండ్రి కూడా డాక్టరా? యేసు ప్రభురా.
కేసుని విశ్వసిస్తున్నారా? విశ్వసించాలి. కోసం వెలుగల్లె వచ్చాడే, తన దేహం ఒలి చేసి ఇచ్చాడే. మన కోసం వెలుగల్లె వచ్చాడే, తన దేహం ఒలి చేసి ఇచ్చాడే. గొడ్ల నడుమ పుట్టినోడు గొప్ప దేవుడే, గొర్ల మంద తోలుకెళ్ళే తండ్రి తానులే. కానలందు దారి చూపు కన్నె కుమరుడే, కీర్తి ఆలపించి నేడు ఆడుకుందమే. అలల పొంగుల వడలు మరిచి పాడమంట అతని స్తోత్రమే. శుద్ధమైన శుభ్రమైన ఆత్మ సాక్షిగా శ్రద్ధ పూని పాడమంట ప్రభు స్తోత్రమే. హల్లెలూయా 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 హల్లెలూయా. పేదబీద దీన జనుల పైన కరుణ చూపుతున్న ఒకే దైవం. పాపులైన కలుషు చరితులైన కాపు కాచ పరమ పితా యేషు. Cheers. Look at that black spiritual Dalari over there. That godfather, he's far more dangerous than our own Dalaris. That's true, my darling.
చూస్తామంటున్నారు. మన బతుకులు తెల్లారడం లేదు, మనకి సావు రావడం లేదు. అది మాణిక్యం కూతురు కదా. బిడ్డ మీద పేమ పొంగుతోందా? పారిపోయిన దీని బాబు, సచ్చిపోయిన దీని తల్లి లెక్క ఎవడ తీరుతాడు? ఇదిగో వాళ్ళిద్దరు లెక్క సెమ కట్టాలంటే నీకింకా 9 ఏళ్ల 2 మాసాలు బోధపడిందా? పో పో పని చూడహ.
Cagada.